నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరు చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నానండి. సో దీపావళి ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చినాయి? నేనైతే మొత్తం షాపింగ్ చేస్తాను, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే అయితే ఇంకా రష్ ఎక్కువ అయిపోతుంది షాప్స్ లో అని చెప్పి నేను అన్ని నిన్నే చేస్తాను అనమాట. నార్మల్ షాపింగ్ అండి, దీపాలు కొన్నాను, ఆ తర్వాత ఎల్ఈడి లైట్స్ కొన్నాను, అలా చిన్న చిన్న షాపింగ్ అనమాట. సో ఈరోజు వచ్చేసి క్యాపిటల్ పార్క్ లో దివాళీ మార్కెట్ అనేది ఏదో నడుస్తుందండి, ఫెస్టివల్ టైప్ సంథింగ్. నాకు తెలీదు ఏంటనేది. సో నేను అదే ఏంటో చూద్దాం అని చెప్పి నేను వెళ్తున్నాను. సో నేను నీతో కూడా అదంతా షేర్ చేసుకుంటాను. సో చూసేయండి. సో నేను స్టార్ట్ అయిపోయానండి. ఈ పార్క్ నేను ఇంతకు ముందు చాలా సార్లు వెళ్ళాను అనమాట, పాత ఇంటికి చాలా దగ్గర, టైం పాస్ కానీ సరదాగా వెళ్ళేదాన్ని. చాలా బాగుంటుంది పార్క్. ఆ తర్వాత చాలా రెనోవేషన్ చేశారని చెప్పి అన్నారు. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఇదేనండి క్యాపిటల్ పార్క్ ఎంట్రన్స్, ఫుల్ గా లైట్స్ తో డెకరేట్ చేశారనమాట. సో మేము వచ్చేసి వీకెండ్ వెళ్ళామండి, 3 డేస్ జరిగింది మొత్తం ఇది. వీకెండ్ వెళ్ళిన మూల ఫ్రైడే చాలా రష్గా ఉందండి. అసలు మొత్తం లైట్స్ తో చాలా బాగా డెకరేట్ చేశారండి. ఇది వచ్చేసి దివాళీ నైట్ మార్కెట్ మొత్తం మ్యాప్ అండి, ఒక ఐడియా ఉంటుందని ఎంట్రన్స్ లోనే మ్యాప్ పెట్టారనమాట. సో ఇక్కడ నుంచేనండి దివాళీ నైట్ మార్కెట్ కి ఎంట్రన్స్. అబుదాబిలో ఇలాంటిది జరగడం ఇదే ఫస్ట్ టైం అండి. సో చాలా బాగా ఆర్గనైజ్ చేశారని చెప్పుకోవాలి. మొత్తం ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ మొత్తం పోర్ట్రే అయ్యేలాగా చాలా బాగా డెకరేట్ చేశారండి. అసలు చెప్పాలంటే డాన్సెస్ అవి కూడా జరిగినాయి. సో ఎంట్రన్స్ నుంచి స్టార్టింగ్ లోనే ఇలాగ ఒక 10 స్టాల్స్ వరకు పెట్టుంటారండి, అన్ని దేవుడి విగ్రహాలు, ఫోటోలు, ఆ తర్వాత గార్లాండ్స్, తర్వాత బట్టలు, ఇండియన్ వేర్ అంతా కూడా పెట్టారండి. ఇండియన్ సారీస్, ఆ తర్వాత పంచలు కూడా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఈ ఈవెంట్కి మన ఇండియన్సే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా వచ్చారండి. నాకైతే వాళ్ళందరిని చూసి చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మన ఇండియన్ ఫెస్టివల్కి సంబంధించిన ఈవెంట్ అయినా కూడా వేరే వేరే కంట్రీస్ వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారంటే బాగుంటుంది కదా, అందుకని. సో చూసారుగా మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా చాలా బాగా డెకరేట్ చేశారండి. మధ్య మధ్యలో రంగోలీ కూడా వేస్తున్నారనమాట. సో ఇక్కడ రంగోలీ వేస్తున్నారు, కానీ అది కంప్లీట్ అవ్వలేదండి. ఇంకా వేస్తూ ఉన్నారనమాట. మేము వెళ్ళే వరకు కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చాలా పెద్ద రంగోలీ వేశారండి ఇక్కడ. అలాగే చాలా ఫుడ్ స్టాల్స్ పెట్టారండి. కాస్ట్ ఎంత ఎక్కువ అంటే ఒక్క పానీపూరి అంటే సింగిల్ పానీపూరి 3 గ్రామ్స్. సో 3 గ్రామ్స్ కి ఒక్క పానీపూరి అంటే అసలు టూ మచ్ కాస్ట్లీ అండి, ఎందుకంటే బయట 10 దిరామ్స్ కి 6 పానీపూరీస్ అలా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి వరుసగా ఫుడ్ స్టాల్స్ పెట్టారండి. చాలా బాగా జరిగిందండి అసలు ఈవెంట్ అంతా. అయితే చాలా బాగా జరిగిందండి, ఒక పెద్ద మేళా లాగే ఉందన్నమాట. సో చాలా స్టాల్స్ అది పెట్టారు, మీరు అన్ని చూస్తూ ఉంటారు కదా. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను, ఇది కూడా తప్పకుండా నచ్చుతా అనుకుంటున్నాను. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందండి, బయటతో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ పర్లేదు, బాగానే ఉంది. సో ఇందాక ఆటో చూసారు కదా, ఇప్పుడేమో రిక్షా పెట్టారండి. ఆ తర్వాత పప్పెట్ షో కూడా జరిగిందన్నమాట. ఇది వచ్చేసి ఫోటో బూత్ అండి. నేను ఏదో అక్కడ పక్కన ఎమోజీస్ ఏవో ఉన్నాయన్నమాట, సో వాటిని ఏవో స్క్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాను, అవ్వట్లేదు.
ఇంతేనండి, నేనైతే దివాళీ నైట్ మార్కెట్ చాలా ఎంజాయ్ చేశాను. మీకు కనుక వీడియో నచ్చినట్లు అయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సరేనా, బాయ్, సీ సూన్.